ఏమన్నా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, కానీ మంచి కోసమా చెడు కోసమా అనేది మాత్రం సందేహంగానే మిగిలిపోయింది. మంచి కోసమే మన టెక్నాలజీ పెరిగితే మరి ఈ సైబర్ క్రైమ్ల సంగతి ఏంటి? ఈ విషయంపై తెలుగు మోజో కథలు ఛానల్ కొంత సమాచారం మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. మీరు తెలుసుకోవడం కోసం సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ సమాచారం తెలుసుకునే ముందు తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ప్రపంచవ్యాప్తంగా వాన్నాక్రై మాల్వేర్ సృష్టించిన కలకలం ఇంకా కొలికి రాకముందే సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందని హెచ్చరించారు సైబర్ నిపుణులు. ఇక ఈ రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడం వాన్నాక్రైని ఎదుర్కొన్నంత సులువుగా ఉండబోదని యూకేకు చెందిన సైబర్ నిపుణులు డారెన్ హుస్ తెలిపారు. మహమ్మద్లా వ్యాపించిన వాన్నాక్రై మాల్వేర్ భారత్తో సహా 100 దేశాల్లో సృష్టించిన కలకలం ఓ కొలిక్కి రాకముందే సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాత వైరస్లో కోడింగ్లో మార్పులు చేసిన హ్యాకర్లు ప్రపంచ సైబర్ సిస్టమ్ను సర్వనాశనం చేసేందుకు సిద్ధపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ బారి నుంచి తప్పించుకోవడానికి రెడ్ కాలర్ట్ క్రిటికల్ అలర్ట్ను జారీ చేస్తున్నాయి. అయితే ఈ సైబర్ దాడి ముప్పును పడకుండా ఉండేందుకు ఒక .exe పేరుతో వచ్చే ఎలాంటి ఈమెయిల్ అటాచ్మెంట్లను ప్రజలు ఓపెన్ చేయొద్దని సైబర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ .exe ఫైల్ ఏంటో ఇప్పుడు నేను చెబుతాను. taskshe.exe మళ్ళీ ఒకసారి వినండి, taskshe.exe ఫైల్. ఈ ఫైల్ను పొరపాటును కూడా మీరు ఓపెన్ చేయొద్దు. అంతేకాక .exe ఎక్స్టెన్షన్స్తో వచ్చే ఎలాంటి ఫైల్స్ను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. taskshe.exe అనే ఎన్క్రిప్షన్ వైరస్ అత్యంత ప్రమాదకరమైన ర్యాన్సమ్ వేర్ దాడికి పాల్పడే వైరస్ అని, ఇది పీసీలోని అన్ని ఫైల్స్లోకి చొరబడి బాధితుల దగ్గర నుంచి మనీని లాగుతుందని తెలిపారు. ఈ వైరస్ ఎక్కువగా విండోస్ సిస్టమ్స్కి అటాక్ అవుతుందని, ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ మాల్వేర్ దాదాపు 150 దేశాల్లో సుమారు 200,000 కంప్యూటర్లను హ్యాక్ చేసిందని, ప్రపంచవ్యాప్తంగా ఇది వేగంగా విస్తరిస్తుందని తెలిపారట. ఈ సమాచారం మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, గూగుల్ ప్లస్లోను, టంబ్లర్లోను, అన్ని సోషల్ నెట్వర్క్స్లోను షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.